నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇవాళ అమిత్ షాతో కలిశాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఒక మాట అంటున్నారు ఏంటంటే, అందరు కలిసి కూర్చుంటే కూర్చొని రాష్ట్ర బాగోగులు మాట్లాడుకోవచ్చు, సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇటు బీజేపీతో సఖ్యంగా ఉన్నారు రేవంత్ రెడ్డి, అంటే కాంగ్రెస్. ఇంకో పక్క టీడీపీతో విభజన హామీల మీద చర్చ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ బయట ఇంకో టాక్ ఏంటంటే, ఇంకా ఇంకా వేరే గురు శిష్యులు ఏమైనా మాట్లాడవచ్చు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు బయట విశ్లేషకులు. సో ఈ మూడు పార్టీలు, అటు బీజేపీ, ఇటు టీడీపీ, ఇటు కాంగ్రెస్, ముగ్గురు కలిసి ఉండబోతున్నారా అన్నట్టుగా కూడా బయటకు కనిపిస్తుంది. సో ఏం జరగబోతుంది అంటారు సార్? ముగ్గురు ఉన్నట్టు ఉండబోతున్నారా అనే విషయం కాసేపు పక్కన పెడితే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, చాలా మేధావిగా చాలా దుందుడుకు స్వభావంతో దూసుకెళ్తున్నాడు. అదే కరెక్ట్, అది కరెక్ట్. నేను అంటే నా వరకు అనిపించింది ఎందుకు చెప్తున్నానంటే, అమిత్ షా గారి విషయం పక్కన పెడితే, మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకే వేదిక మీద మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కలిసి వేదిక పంచుకున్నప్పుడు ఇద్దరు ఎక్కడ రాజకీయాల గురించి ఆయన మాట్లాడలేదు, ఈయన మాట్లాడలేదు. పైగా మోడీ లాంటి పెద్దన్న అండదండలు నాకు ఉంటే నా రాష్ట్రాన్ని నేను పరుగులు పెట్టిస్తా, మరో గుజరాత్ లాగా దీన్ని తయారు చేయిస్తా అని అన్నాడు. దాన్ని కూడా బీఆర్ఎస్ వాళ్ళు వక్రగతి పట్టించి, అంటే హైదరాబాద్ను అవమానపరిచాడా, హైదరాబాద్ వెనక్కి వెళ్ళిందనంటే, గుజరాత్ చాలా ఇండస్ట్రియల్ పరంగా హైదరాబాద్ కూడా ముందుంది సర్వేల ప్రకారం కూడా. మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్, 7 మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో 7వది హైదరాబాద్. మనకంద ముందు మెట్రోపాలిటన్ సిటీగా అవతరించింది బెంగళూరు ఉంది, అహ్మదాబాద్ ఉంది. మొదట 4 ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై తీసుకుంటే తర్వాత అహ్మదాబాదు, బెంగళూరు, 7వది హైదరాబాద్. మరి మనకంటే ముందు డెవలప్ అయినట్టేగా. ఇప్పుడు దాన్ని ఎట్లా కంపేర్ చేస్తే తప్పేముంది? హైదరాబాద్ను తక్కువ చేస్తున్నారు. మరి అలాగంటే హైదరాబాద్ డెవలప్ అయింది అనే విషయం, మరి చంద్రబాబు గారు కూడా దానికి బీజం వేసిన విషయం మీరు బీఆర్ఎస్లో ఎందుకు ఒప్పుకోరు? దాన్ని ఒప్పుకోరు. మళ్ళీ గుజరాత్తో పోలిస్తే మాత్రం అవమానం చేసినట్టుగా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఆయన చాలా చాకచక్యంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం మాట్లాడారు, రాజకీయాలు మాట్లాడారు. మోదీ గారు కూడా అలాగే మాట్లాడారు. సో ఇప్పుడు కూడా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చి కలిసి, అయ్యా మాకు రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు ఏంటి? ఆయన ముందు సీఎం అయిన తర్వాత కూడా అమిత్ షా గారిని కలిసిన చెప్పింది మాట ఏంటి? సార్, మాకు ఇమీడియట్గా ఒక 20 కొత్త సివిల్ సర్వెంట్స్ కావాలి, ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కాదు. సరే, ఈ బ్యాచ్ ఈ ఇయర్లో రిలీవ్ అవుతున్న వాళ్ళు మీకు నేను కేటాయిస్తానమ్మా అని చెప్పాడట అమిత్ షా గారు. సో మళ్ళీ అది కన్ఫర్మ్ చేసుకోవడానికో లేదా రాష్ట్ర ప్రజల కోసమో రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. మరోవైపు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మొన్నటికి 10 అయింది. సో విభజన హామీలు ఏవైతున్నాయి లేదా ఉమ్మడిగా ఉండి మాట్లాడుకోవాల్సినవి ఏమున్నాయి? ఉమ్మడి రాజధానిగా 10 ఉన్నప్పుడు 10 ఎంతమందికి ఎంతవరకు ఉపయోగించుకున్నారు? దీంట్లో ఉమ్మడిగా ఉండే ఆస్తులు కానీ, ఉమ్మడిగా ఉండే శాఖల విభజన కానీ, ఇప్పుడు సెక్రటేరియట్లో 32 శాఖలు ఎన్నో ఉంటాయమ్మా. ఆ 32 శాఖల్లో ఇక్కడికి కొంతమందికి పనిచేసే వాళ్ళు ఉన్నారంట, కొన్ని కీలకమైన పోస్టు వాళ్ళు, వీక్లీయో మంత్లీయో వెళ్ళి వస్తున్న వారు ఉన్నారు. వాటి విభజన సంగతి ఏంటి? అట్లా మాట్లాడుకోవాలంటే ముందుకు రావాల్సింది ఎవరు? ఇద్దరు ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అందరికీ అజాత శత్రువుగా ఉన్నాడు. సో దానివల్ల చంద్రబాబుతో మాట్లాడతాడు, అమిత్ షా గారితో మాట్లాడతాడు, రాహుల్ గాంధీ ఎలాగో సొంతపాటిగా రాహుల్ గాంధీతో కూడా మాట్లాడి పని చేపించుకుంటాడు. అది కదా రాజకీయ టెక్నిక్ అంటే, నేను మాట్లాడను, ఎడమొహం పెడమొహం ముఖం తిప్పేయడము, నా కింద మంత్రులతో తిట్లు తిట్టించడం, అలా చేయట్లేదు కదా రేవంత్ రెడ్డి. ఏదైనా ఆయనే మాట్లాడుకుంటున్నాడు, ఏదైనా ఆయనే కౌంటర్లు చేసుకుంటున్నాడు, అది గొప్ప విషయమే కదమ్మా. అట్లాంటి కూడా ఉండాలి. రాజకీయంగా ఇన్నేను అనుకోవచ్చు, ఇన్నేను దుమ్మెత్తి పోసుకోవచ్చు, బుర్ర జల్లుకోవచ్చు. రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేసరికి అక్కడ టీడీపీ ఉందా, బీజేపీ ఉందా, లేదంటే రాష్ట్రం ప్రయోజనం కోసం వెళ్ళి మాట్లాడాలి, చేయాలి, సోప్ వేయాలి, బినాంటగా బిస్కెట్ వేయడం అని వేసుకోవాలి. అదే ఆయన చెప్పాడు. దానికి మళ్ళీ వీళ్ళు చెప్పాను కదా, అంటే అమిత్ షా గారితో ఇట్లా మోడీ గారిని మెప్పు పొందుతున్నాడు పెద్దన్న అంటున్నాడంటే, రేపు సార్వత్రిక ఎన్నికల తర్వాత అందరిని కలిసి వెళ్ళి బీజేపీలో కలిసిపోయి ముఖ్యమంత్రి అయిపోదామని కోరుస్తున్నాడు అని కూడా అన్నారు కొంతమంది. మరి సార్వత్రిక అనేవి అయ్యాయి కదా, ఏమైనా చేశాడు రేవంత్ రెడ్డి గారు? చేయలేదుగా. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఒక మెట్టు దిగితే తప్పే ఉందమ్మా. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు ఆయన, ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు కూడా. మేబీ చాలామంది అంటారు చంద్రబాబు ఈయన గురు శిష్యులు రేవంత్ రెడ్డి గారు. గురు శిష్యులు కాదు, ఒక బాస్ దగ్గర పనిచేశాడు. సో మన బాస్ దగ్గర పనిచేసినప్పుడు మన బాస్ అలవాట్లు, మన బాసు
క్రిటికల్ పొజిషన్ ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది కూడా మనకు తెలుస్తుంది కదా. ఎట్లా చేయాలి, మనం ఇలా ఫాలో అయిపోవాలి, ఎలా ఉంటే మళ్ళీ సూపర్గా ఉంటుంది అనే ఆ థాట్ కదా. తప్పలేదు, అదే విషయం అమిత్ షా గారి సమక్షంలో రేపొద్దున వీళ్ళిద్దరు కూర్చొని రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు రావాల్సిన నీటి వాటా ఎంత, కరెంటు వాటా ఎంత, లేదంటే ఈ శాఖాపరమైన విభజనలు జరిగినప్పుడు అక్కడికి ఎన్ని జరిగాయి, ఎక్కడికి ఎన్ని జరిగాయి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది ప్రతి స్టేట్ క్యాపిటల్లో కూడా దానికి సంబంధించిన ఒక సంస్థ పెడతారు, అక్కడ సంబంధించి ఆ అకౌంట్స్ జనరల్గా రిలేటెడ్గా పెడుతూ శాలరీస్ అమౌంట్స్ ఇది ట్రాన్సాక్షన్స్ కానీ ఏదో చాలా పెద్ద లావాదేవీలు ఉంటాయి, నాకు పెద్దగా ఐడియా లేదు. అట్లాంటిప్పుడు ఆర్బీఐ ఇక్కడ ఉంది, అక్కడ అమరావతిలో పెట్టాలంటే మూడు రాజధాని లేదు కదా, మొన్నటి వరకు ఎక్కడ పెడతారు. అలాంటి విషయాలు ఆల్రెడీ ఇక్కడే ఆర్బీఐ ఉంది, ఇక్కడ నుంచే షేర్ చేసుకుంటున్నాం. టెలికాం సెక్టర్ ఉంది, ఈ రోజు కూడా టెలికాం సెక్టర్ ఆంధ్రప్రదేశ్ అండర్లోనే ఉంది, తెలంగాణ విడిపోయినా కూడా ఇంకా టెలికాం సెక్టర్లో విభజన జరగలే, ఇదంతా ఇంకా ఆంధ్రప్రదేశ్ రీజన్గానే ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ రీజన్ అక్కడికి వెళ్ళిపోతుంది, అప్పుడు టెలికాం ఇక్కడ ఉండదు కదా, అక్కడికి వెళ్ళిపోవాలిగా. మరి వెళ్ళినప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉండాల్సింది ఏంటి, ఇక్కడ కూడా కొంత శాఖ ఉండాలిగా. ఇట్లా ఇన్ని రకాల విషయాలు మాట్లాడుకోవాలంటే అమిత్ షా గారికి కలిసి రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు, బాబు గారితో మాట్లాడబోతున్నాను రేపు ఆరో తేదీన ఇప్పుడు భేటీ అవ్వబోతున్నారంట. మంచిదే కదా, మరి గత ప్రభుత్వ హయాంలో ఏ ముఖ్యమంత్రి కలిసిన అవకాశం ఉంది లేదుగా, కలిసి చేసుకుంటే మంచిదే కదా. 14 నుంచి 19 బాబు గారు చేశారు, ఇక్కడ కేసీఆర్ గారు చేశారు, మరి అప్పుడు కేసీఆర్ గారు ఆ స్వింగ్ లో ఉన్నారు కదా, ఎందుకు కలుస్తారు. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 29వ రాష్ట్రం అందరూ చెప్పేది తెలంగాణ, కానీ నా దృష్టిలో 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశే. అంతే కదమ్మా, ఒక రాజధాని లేదు, ఒక వనరులు లేవు, ఒక స్పెషల్ ప్యాకేజ్ లేదు, స్పెషల్ స్టేటస్ లేదు, మరి ఎట్లా, అదే కొత్త రాష్ట్రం నా దృష్టిలో. కాకపోతే ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి వాడుకోండి, ఉమ్మడి రాజధాని అయినా మా అడ్డా కదా అన్నట్టుగా వీళ్ళు చాలా చేశారు. అప్పుడు చాలా కేసులు కూడా ఇష్యూ అయ్యాయి, నోటుకు ఓటు లాంటి అంశాలు చాలా జరిగాయి, మా ఇష్టం అని అనుకున్నారు. ఇప్పుడు ట్రిపులార్ లాంటి వ్యక్తుల్ని, ఆయన పేరు అదే రఘురామకృష్ణరాజు గారి వ్యక్తుల్ని, హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉన్నా కూడా ఆంధ్ర పోలీసులు వచ్చి ఇక్కడ తెలంగాణ పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారట. మరి ఎంతవరకు కరెక్ట్ అది, దానికి ఇక్కడ ప్రభుత్వం సహకరించిందనే కదా దాని అర్థం, అప్పట్లో కూడా దుమ్మెత్తి పోసే కదా న్యూస్లో గట్రా. సో ఇవన్నీ లేకుండా అసలు ఏంటి సరైన ప్రోటోకాలు, రెండు రాష్ట్రాలు, రెండు తెలుగు రాష్ట్రాలు, దాన్ని ఏమంటారు రాజ్యాంగపరంగా విడిపోయి ఉన్నారు కానీ మొత్తం కలిసే ఉన్నట్టగా, ఇటు రిలేషన్స్ అట్లేవా, అటు ట్రాన్స్పోర్ట్ ఇట్లేవా, ఎంతమంది పట్టు చేతి పట్టుకుని హైదరాబాద్ బతుకుతున్నారు ఆంధ్రులు, రాయలసీమ వాళ్ళు పండగలు పుణ్యాలకు వెళ్తున్నారు వస్తున్నారు, అన్ని జరుగుతున్నాయిగా. అక్కడ వాళ్ళు ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు, ఇక్కడ సెటిల్ అవుతున్నారు, ఇన్ని జరుగుతున్నప్పుడు సో ముఖ్యమంత్రి మెయిన్ పరిపాలించే వాళ్ళు కలిసి మనం ఇలా అనుకోని వెళ్దాం అంటే ఇంకా బాగుంటుంది కదా, డెవలపింగ్ బాగుంటుంది, ఒక అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఎవడెవడో ఎక్కడో బీహారోని ఈశాన్య రాష్ట్రాలను తెచ్చి ఇక్కడ పోషిస్తున్నప్పుడు మన తెలుగు వాళ్ళకి అవకాశం వచ్చని అనుకో మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది కదా, ఫస్ట్ ప్రయారిటీ కింద. అంటే అలాగని వాళ్ళని వద్దని కాదు నా ఉద్దేశం, అట్లాగా అన్ని రకాలుగా అయిన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సార్ అమిత్ షా గారిని కలిసి మాకు కావాల్సింది చేయండి, రేపు ఆంధ్రప్రదేశ్తో కూడా కలిసి కూర్చోబోతున్నాం, ఇద్దరు కలిసి కూలంకుషంగా చర్చించుకుంటున్నాం అంటే బెస్ట్. ఎవరితోనూ శత్రుత్వం లేనప్పుడు రేపొద్దున సెంట్రల్ ఏ గవర్నమెంట్ మారినా ఇక్కడ మనకి ఇబ్బంది ఉండదు, ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది ఉండదు, ఇటు తెలంగాణకి ఇబ్బంది ఉండదు. తమిళనాడులో చూడండి, ప్రభుత్వంతో సంబంధం లేదు, మనం ఒక బతిమాలుకుంటాం వాళ్ళు అలా కాదు కాలాలు పట్టుకుని అడుగుతారు, దట్ ఈజ్ తమిళనాడు. అట్లాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా ఎలా చేసినా ఒకటే, కాకపోతే ఇలా వెళ్తున్నాడు కాబట్టి అందులో కలిపేస్తాడా ఇక్కడ కలిపేస్తాడు, ఈ మధ్యన ఈ షఫ్లింగ్ ఎక్కువైపోతున్నాయి కదా, గోడమే పిల్లలు ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి ఇట్లాంటి అనుమానాలు వస్తుంటాయి. అట్లా ఏం ఉండదు, నెక్స్ట్ మనమే ఉండాలి రబ్బా, ఏం రూలింగ్ చేస్తున్నాడా అని అనిపించుకోవాలి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, నా మార్కు ఇలా పెట్టుకోవాలని. సో అట్లా వెళ్తారని అనుకుంటున్నాను, చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.